ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకే కాదు, గంట గంటకు ఉత్కంఠంగా సాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ పరుడు దిగుతున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీంవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. గత కొంతకాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే చాలా మంది ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కొంతమంది పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేసినట్లు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయామన్నారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్ళం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందన్నారు. ఇదిలా ఉంటే March 14 టీడీపీ రెండవ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేసింది. ఇందులో మొత్తం 34 మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ జాబితా విడుదల చేసిన 1 గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించడం పట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.